कांग्रेस, जय कांग्रेस, सोनिया गांधी गारी नायकत्वं, राहुल गांधी गारी नायकत्वं, जय कांग्रेस। मन नेनु वच्चि दादापु गंटन्नर अवुता उंदी, गंटन्नर नुंचि कूडा एंतो अंतकु मुंदु चाला सेपटि नुंचि कूडा पेद्द एत्तुन इक्कड नायकुलु प्रजलु वच्चि मरि इक्कड वेचि चूडडं, మరి మన రేవంత్ అన్న స్టేజ్ మీద అడుగు పెట్టిన నిమిషం నుంచి కూడా మీలో ఉత్సాహం చూస్తూనే ఉన్నాను. మరి మేమెవ్వరం మాట్లాడినా కూడా రేవంత్ అన్న మాట కోసం మీరు ఎదురు చూస్తున్నారనే విషయం మాకు తెలుసు. కానీ మా వంతుగా కూడా మేము మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఈ మైక్ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పాదయాత్ర ఎందుకు జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రైతుల సమస్యల మీద పరిష్కరించక ఈరోజు రైతులకు కొత్త సమస్యలు సృష్టించి రైతులకు వాళ్ళ భూమి మీద వాళ్ళకు హక్కును కోల్పోయే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టాలకు సై అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సంఘీభావం ప్రకటించి ఈరోజు రైతుల వద్ద నుంచి భూమిని మరి ఈరోజు సొంతం చేసుకొని అంబానీ లాంటి వాళ్ళ పెద్ద మనుషుల చేతుల్లో పెట్టడానికి చేసిన చట్టాలను రద్దు చేయడానికి ఈరోజు రైతుల కోరిక మేరకు రేవంత్ రెడ్డి గారు సోదరులు చేసిన ఈ పాదయాత్రకు ప్రతి ఒక్కరము కూడా మనుషులమన్న వాళ్ళము ప్రతి ఒక్కరము కూడా దీనికి సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. రైతే రాజు, రైతు లేని రాజ్యం లేదు. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లోకెల్లా మరి ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కడ జరుగుతూ ఉంది అంటే అది కేవలం మన భారతదేశంలోనే. అటువంటి భారతదేశంలో ఈరోజు మూడు పూటల రైతును కడుపు నిండా అన్నం తినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే దానికి కారణం మన ప్రభుత్వం యొక్క పరిపాలన విధానాలు అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. దానికి తోడు ఈరోజు ఈ కొత్త చట్టం తీసుకొని వస్తే మరి రైతు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా తన భూమిలో తనే ఒక మరి కూలివాడిగా ఒక జీతగాడిగా పనిచేయాల్సిన అవసరం వస్తుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చేపకు ఎవరు నేర్పారు ఈత? చేప అదే నేర్చుకుంటది ఈత. చిన్న పిల్లోడు పాకడం మనం నేర్పిస్తామా? ఆకలేస్తే ఏడవడం మనం నేర్పిస్తామా? లేదే. అట్లాంటిది రైతుకు నువ్వు ఈ పంట వెయ్యి అని నేర్పించే కొత్త పద్ధతి ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రైతుకు తెలుసు ఆ భూమి ఏంటిది, ఆ భూమిలో ఎటువంటి సారవంతమైన భూమి, అందులో ఏది వేస్తే బాగుంటుంది అని, దాన్ని బట్టి తన దగ్గర నీళ్లున్నాయా లేవా, ఈ పంటకు సరిపోతాయా లేవా అని చెప్పి మరి తడి పంట వేయాలా పొడి పంట వేయాలా అని నిర్ణయించుకునే శక్తి రైతుకుంది. ఈరోజు ఆ శక్తి రైతు దగ్గర నుంచి లాక్కొని మేం చెప్పింది నువ్వు వేయాలి, మేమే అమ్ముతాం, మేము ఇచ్చినంత నువ్వు తీసుకోవాలంటే ఈరోజు రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా ఏం చేసుకుంటాడని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే కారణంతో ప్రజల సమస్యలను గుర్తు పెట్టుకొని ఆ రోజు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసినప్పుడు మేము వెంట నడిచాము. నడిచినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. అక్కడ ఏమన్నారంటే హైకమాండ్ పర్మిషన్ ఉన్నదా అని ఒకరు, హైకమాండ్ దగ్గరకు పోయి ఈ వీడియోలు చూపెట్టి మరి ఈ విధంగా మరి పాదయాత్ర మీకు చెప్పకుండా చేస్తా ఉన్నాడు, ఆయనకు షో కాజ్ ఇవ్వండి లేకపోతే సస్పెండ్ చేయండి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ పెద్ద మనుషులే ఈ రోజు మాట్లాడుతున్న పెద్ద మనుషులు కూడా. మరి అదే పద్ధతిలో తెలంగాణలో కూడా, తెలంగాణ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఒక మాట అన్నాడు వైఎస్ఆర్, మన కేసీఆర్ ఏమన్నాడు, ఏమయ్యా నీ అబ్బ సొమ్మ తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళం ఇక్కడికి పాస్పోర్ట్ పట్టుకొని రావాలా అన్నాడు. అయ్యా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో రాజ్యం ఏలుతున్నది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆంధ్ర వాళ్లే రాజ్యం ఏలుతా ఉన్నారు. ఎందుకంటే పర్సంటేజులన్నీ కూడా కేసీఆర్ జేబుల్లోకి పోతున్నాయి, ప్రజల సొమ్మంతా కూడా ఆంధ్రాల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. కానీ నిరుపేద తెలంగాణ ప్రజల బ్రతుకులు మాత్రం మారలేదు అనే విషయాన్ని
మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. మరే ఇదే వేదిక నుంచి రేవణ్ణ అన్నకు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మరి పెద్ద మనుషులకు బయట ఉన్న మన కాంగ్రెస్ పెద్ద మనుషులకు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అయ్యా మీరు ఆ రోజు అన్నారు ఏంటి తెలంగాణ ఇస్తే కేసీఆర్ మనకు విలీనం చేస్తాడు, మనకు టిఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు, హాయిగా మనం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన కొనసాగించవచ్చు అని. మరి ఇక్కడ ఆంధ్రాలు ఎక్కడ పోయింది, తెలంగాణ ఎక్కడ పోయింది మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అడుగుతా ఉన్నాను. మళ్ళీ మీరే రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆపడానికి ప్రయత్నం చేశారు కానీ ఆయన భయపడలేదు, వెనుకడుగు వెయ్యలేదు. ప్రజల కోసం నడుస్తా, కాంగ్రెస్ పార్టీ కోసం నడుస్తా, తెలుగుదేశాన్ని గద్దె దింపడం కోసం నడుస్తా అని చెప్పి ఆయన పాదయాత్ర చేసి ప్రజల మెప్పు పొందారు, తెలుగుదేశాన్ని గద్దె దింపారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి నిరుపేద రైతులకి అన్ని విధాలా వారికి హక్కులు కల్పించారు. ఒక రైతులకే కాదు, ఇంకా ఆయన చేసిన పనుల గురించి ఎంత చెప్పినా కూడా మనం తక్కువే అని చెప్పి మరి తెలియజేయడం జరుగుతా ఉంది. కాబట్టి మరి ఈరోజు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాను, మన లక్ష్యం టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపడం, మన లక్ష్యం కాంగ్రెస్ పార్టీని గద్దె నెక్కించడం. అటువంటి దానికోసం ప్రజలు ఏది కోరుకున్నా కూడా దాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది, ఆచరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా వారు చాలా ఉత్తములు సౌమ్యులు, మరి వారు క్లాస్ లీడర్, ఆయన చేసేంత సేవ కూడా పార్టీ కోసం చేశారు కానీ ఆయనను దింపి మనం ఇంకొకరికి ఇవ్వమని ఎవరము కూడా అడగలేదు. ఈ రోజు ఆయనకైనా నేను ఉండలేను అని రాజీనామా చేశారు, మీరు కొనసాగండి ఇంకొకరు పెట్టినంత వరకు అని వారు కొనసాగిస్తా ఉన్నారు. ఈ లోపల ప్రజలు ఒకటే కోరుకుంటారు ఏంటి అంటే, ఈ రోజు కేసీఆర్ లాంటి వాడికి ఒక మాస్ లీడర్ అయితేనే కరెక్ట్, మాస్ లీడర్ అయితేనే ఈ రోజు కేసీఆర్ మాటకు మళ్లీ ప్రతి మాట సమాధానం చెప్పగలడు అని చెప్పి ఈ రోజు అటువంటి లీడర్ కోసం మళ్లీ ఎదురు చూస్తా ఉన్నారు. అన్నా మీరు పిసిసి ప్రెసిడెంట్ అవుతారో లేకపోతే ఇంకేమవుతారో అనేది ప్రజలు ఆలోచించడం లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా గతంలో ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు పైకి తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టారో ఆ విధంగా చేయడానికి మీ ప్రతి చెమట చుక్కను కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. ఇదే వేదిక మీద నుంచి ప్రతి ఒక్క పెద్దలకు కూడా తెలియజేస్తా ఉన్నాను, అదే రాజశేఖర రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తున్న కొద్దీ మరి ఆయన అంటే గిట్టని వాళ్ళు, ఆయన అంటే పడని వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన పాదయాత్రలో పాల్గొనడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మరి టిఆర్ఎస్ ను గద్దె దింపాలి అంటే తప్పనిసరిగా మనమందరం కూడా కలిసికట్టుగా ఒకే వేదిక మీద కూర్చోవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇక మనకు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, చిన్నారెడ్డి అన్న పైన కూర్చొని ఉన్నాడు. మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం చూసాము 10,000 ముందే వేస్తామని చెప్పి ఎలక్షన్ల ముందే వేసిండ్రు, నోటిఫికేషన్ వచ్చింది ఆపిండ్రు, తెల్లారి ఎలక్షన్లు అయిన తెల్లారి మళ్ళీ అందరికీ వేస్తామన్నారు. మళ్ళా వాళ్ళని చూసిన మానాన్ని ఎవరూ పోలేదు. మరి ఇవి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, చదువుకున్న వాళ్ళు ఆలోచించే వాళ్ళు మేధావులు, మరి వాళ్ళకేంది ఇప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు అంటే అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటాడు. మళ్ళా ఓట్లు పడ్డ తెల్లారి మన పని కథమైపోతుంది. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద, యువకుడి మీద కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, సమయం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు మన పెద్ద దొరగాడు గారు, నడిపి దొర గారు, చిన్న దొర గారు, ముగ్గురు దొరలు ఉన్నారు. ఎవరు? కేసీఆర్, కేటీఆర్, వాళ్ళ కొడుకు. అంటే ఇప్పుడు ఒకసారి మాటలలో కేటీఆర్ ఏమన్నాడంటే
నా మనవరాలకి రాజకీయం అంటే ఇంట్రెస్ట్ అన్నా అంటే అంటే నా కొడుకు సీఎం అయినప్పుడు నీ మనవరాలు కేబినెట్ మినిస్టర్ అయితే లెక్క అని అన్నాడు అంటే ఆయన కొడుకు మనవర కొడుకు కూడా ఈ రోజు సీఎం అయ్యే వరకు కూడా వాళ్ళు కొనసాగుతాం అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళల్లో ఉంది మరి ఈ రోజు వాళ్ళు మోసం చేస్తున్న తీరును బట్టి ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది దానికి తోడు మనలో ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటే ఇంకా 100కి 100 శాతం కూడా ప్రజల్లోకి ఈ ప్రభుత్వ విధానాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన లక్ష్యం తెలంగాణ ఇచ్చిన లక్ష్యం ఏంటో నెరవేరాలి అంటే మళ్ళీ అధికారం కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి రావాలి కాబట్టి మనమందరం కూడా ఒక్కతాటి మీద ఉండి మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేసి ప్రజలను మరి వాళ్ళందర్నీ కూడా ఉత్సాహపరిచి టిఆర్ఎస్ చేస్తున్నటువంటి మోసపూరిత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గద్దె మీదకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తూ మరి గత 10 రోజులుగా రైతుల కోసం రైతు సమస్యల కోసం పోరాటం చేస్తూ పాదయాత్ర చేసిన మరి రేవంత్ అన్న గారికి వారితో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా సంఘీభావం తెలియజేస్తూ మరి ఇప్పుడే మల్లు రవణ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క తీర్మానాన్ని కూడా నేను బలపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్.